मुख्यमंत्री वर्यलु केसीआर गारु प्रतिष्ठात्मकंगा प्रारंभिंचिन पल्ले प्रगति कार्यक्रमं विजयवंतं कावडंतो आ स्फूर्तितोने मुनिसिपालिटीलन्नी कूडा प्रति ओक्क नगरं कूडा क्लीन अंड ग्रीन गा मारडानिकि ओक कार्यक्रमानि प्रारंभिंचारु पट्टण प्रगति आ पट्टण प्रगति कार्यक्रमानिकि रेंडो दश मादिरिगा कूडा इप्पुडु इंटेन्सिव सानिटेशन ड्रैव पेरुतो ओक कार्यक्रमानि मनं मुंदुकु तीसुकुरावडं जरिगिंदि ई रोजु रेंडो रोजु 1వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు కూడా మన అన్ని రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో కూడా ఈ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మన జగిత్యాల పట్టణంలో కూడా 2వ రోజున ఇవాల ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ కింద 1, 4, 26, 27 మరియు 31, 43 వార్డులని స్పెషల్ డ్రైవ్ కింద సందర్శించడం జరుగుతుంది. మేము అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, డిఈ గారు, శానిటేషన్ స్టాఫ్ అందరూ కూడా
చక్కగా పొద్దున 6 గంటల నుంచి కూడా పని చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ లో డ్రైన్ డీసిల్టేషన్ తీయడం అంటే డ్రైన్ లో ఉన్న సిల్ట్ ఏదైతే ఉందో అది తీసేసి అలాగే పిచ్చి మొక్కలు సర్కారు తుమ్మ ఇలాంటివి మొత్తం క్లీన్ చేయడం అలాగే డంపింగ్ వేస్ట్ ఏదైతే ఉందో మెయిన్ మెయిన్ గా ప్రతి ఒక్క వార్డ్ లో చూసినట్లయితే ఒక దగ్గర ఒక డంపింగ్ వేస్ట్ ఉంటది అదంతా క్లీన్ చేయడం చెత్త అంతా తొలగించి మంచిగా పెట్టడం అలాగే ఓపెన్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లీన్ గా ఉండేలా చూసుకోవడం ముఖ్యంగా ప్రజలందరూ కూడా మీ సహకారం కూడా అవసరం ఇవన్నీ చేయడానికి ఎందుకంటే బయట వరకు బయట రోడ్స్ అయినా డ్రైన్స్ అనేవన్నీ మా వరకు మేము అందరం క్లీన్ చేస్తాం అలాగే కాన్సర్న్ ఆఫీసర్స్ అయినా అలాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అయినా కానీ ఫైనల్ గా కావాల్సింది మీగా భాగస్వామ్యమే ఎందుకంటే ఒకసారి క్లీన్ చేసిన తర్వాత వాటిని తర్వాత మెయింటైన్ చేయడం మీ దగ్గరే ఉంటుంది ఇదివరకే మున్సిపాలిటీ నుండి తడి చెత్త పొడి చెత్త బుట్టలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది వాటిని నిరుపయోగంగా ఉంచకండి దయచేసి వాడండి వాటిని తడి చెత్తగా పొడి చెత్తకు వాడండి అలాగే వీలనంత మట్టుకి ప్లాస్టిక్ వినియోగం తగ్గిస్తే మంచిది ఎందుకంటే ఈ చెత్తలో ప్లాస్టిక్ కలిసేసరికి ఏందంటే ఆ డంప్ యార్డ్కి వెళ్ళేసరికి అక్కడ ఇవన్నీ మిక్స్ అయ్యేసరికి అది డికంపోజ్ అవ్వట్లేదు ఎన్ని సంవత్సరాలైనా కూడా ప్లాస్టిక్ అలానే ఉండిపోతుంది తిరిగి మళ్ళీ మనకు వ్యాధులు అవన్నీ వస్తుంటాయి అలాగే మరీ ముఖ్యంగా ఈ ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ అనేది కార్యక్రమం ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం కూడా రానున్న వర్షాకాలంలో ప్రబలే అంటువ్యాధుల నివారణ దృష్ట్యా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ అన్న గారు కూడా కార్యక్రమాన్ని తీసుకుని రావడం జరిగింది అలాగే ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు మన కోసం మన ఆరోగ్యం కోసం అనే కార్యక్రమం కూడా ఇప్పుడు జరుగుతుంది ఇదివరకే 4 వారాలు పూర్తి చేసుకుని ఉంది 4 ఆదివారాలు మేము కూడా ముందు రోజు ఇళ్లలో అలాగే రెండవ రోజు మున్సిపల్ కార్యాలయంలో మూడవ రోజున మూడో వారంలో వార్డులో కూడా ప్రారంభించడం జరిగింది అలాగే యాంటీ లార్వల్ బాల్స్ స్టాగ్నేటెడ్ నిల్వ ఉన్న నీరు ఎక్కడైతే ఉందో దాంట్లో యాంటీ లార్వల్ బాల్స్ కూడా ప్రయోగాత్మకంగా మేము అక్కడ యూస్ చేయడం జరిగింది అలాగే మరీ ముఖ్యంగా ఏంటంటే మీ ఇంట్లో నిల్వ ఉన్న నీరు ఏదైతే ఉందో కూలర్లో కానివ్వండి ఫ్రిడ్జ్లో కానివ్వండి అదంతా క్లీన్ చేసి పనికిరాని సామాన్లు పాత టైర్లు అలాగే పగిలి ఉన్న కుండలు గాని వాటినింటిలో నిల్వ ఉన్న నీరు ఉంటుంది ఇంటి లోపల గాని ఇంటి చుట్టుపక్కల ఇంటి పైకప్పు పైన గాని అవంతా ఒకసారి చిన్నవే చూసుకుని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చాలా చిన్న పని ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది ఎందుకంటే దోమలకి నిల్వ ఉండే దోమలు గుడ్లు పెట్టి సంతతిని పెంపొందించుకునే ప్రదేశాలు నిల్వ ఉన్న నీరే అలాంటి పాత పనికిరాని వస్తువులే వాటన్నింటిని కూడా ఒకసారి చూసుకొని ఇంటి లోపల చుట్టుపక్కల పరిసరాల్లో చూసుకుని అదంతా క్లీన్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది అలాగే పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటాయి మన కోసం మన ఆరోగ్యం కోసమే కదా మనం చేసుకునేది కూడా ప్రజలందరూ కూడా దయచేసి ఒకసారి అర్థం చేసుకుని సహకరించండి మీ భాగస్వామ్యం కోసం మేము ఇంతలా మిమ్మల్ని అడుగుతున్నాము అలాగే ప్రజలందరూ కూడా మీ ఇంటి దగ్గర ఉన్న పిచ్చి మొక్కలు అలాంటివి కూడా బుషెస్ మొత్తం క్లీన్ చేసుకొని పరిశుభ్రంగా ఉంచుకోండి ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం కమ్మంటున్నాము ప్రతి వార్డులో కూడా మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా దగ్గర ఉండి అన్ని పనులను పర్యవేక్షిస్తున్నారు అలాగే ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొని వస్తున్నారు ప్రజలు మీ వరకు మీరు కూడా మీ సహకారం అవసరం అలాగే గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు కూడా మాకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ సూచనలు ఇస్తున్నారు ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్కి మా కార్యకలాపాలు మా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తున్నాము ప్రజలు కూడా సహకరించండి థ్యాంక్ యూ వెరీ